ఒకటవ తరగతి తెలుగు తోట పాఠం పేరు ఇల్లు ఏగా ఈ పాఠం ద్వారా మీరు నేర్చుకోవాల్సిన అభ్యాసన ఫలితాలు వాక్యాలలో కీలక అక్షరాలు ఈ గ లను గుర్తిస్తారు ఈ కీలక అక్షరాలతో పదాలు రాయడం చదవడం చేయగలుగుతారు పిల్లలు క్రింది వాక్యాలలో ఇల్లు ఏగా పదాలకు సున్నా చుట్టండి ఈ ఇల్లు చాలా బాగుంది ఈ వాక్యంలో ఇల్లు అనే పదం ఎక్కడ ఉంది వెరీ గుడ్ పిల్లలు చాలా బాగా చెప్పారు లడ్డూపై ఏగలు ఉన్నాయి ఈ వాక్యంలో ఏగ ఎక్కడ ఉంది వెరీ గుడ్ పిల్లలు ఆహారంపై ఏగలు వాలరాదు ఈ వాక్యంలో ఏగ అనే పదం ఎక్కడ ఉంది పిల్లలు వెరీ గుడ్ జయ ఇసుకతో ఇల్లు కట్టింది ఈ వాక్యంలో ఇల్లు ఎక్కడ ఉంది వెరీ గుడ్ పిల్లలు చాలా బాగా చెప్పారు పిల్లలు క్రింది గల్లలో అక్షరాలను చదవండి ఈ త గ ల ఇప్పుడు ఒకటవ అక్షరం ఏమిటి ఈ రెండవ అక్షరం ఏమిటి ఈ వెరీ గుడ్ పిల్లలు రెండు నాలుగు అక్షరాలను కలిపి చదవండి ఈ గ ఈగా రెండు ఐదు అక్షరాలను కలిపి చదవండి పిల్లలు ఈ లా ఈలా వెరీ గుడ్ పిల్లలు పిల్లలు క్రింద బొమ్మలలో ఈ ఈ అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు చెప్పండి పిల్లలు ఇది ఏమిటి ఇటుక పిల్లలు ఇదేమిటి చూడండి ఏగా మరి ఇది ఇల్లు మరి ఇప్పుడు చెప్పండి ఏకా వెరీ గుడ్ పిల్లలు చాలా బాగా చెప్పారు పిల్లలు మరికొన్ని బొమ్మలు చూడండి ఈ చిత్రంలో ఏమి కనిపిస్తుంది జలం మరి ఇదేమిటి పంజరం మరి ఇప్పుడు చెప్పండి జనం వెరీ గుడ్ పిల్లలు చాలా బాగా చెప్పారు పిల్లలు క్రింది పదాలను చదవండి జ డ అక్షరాలకు సున్నా చుట్టండి జయ జలజ దండ డజను జడ బండ జత ఇప్పుడు జ డ ఎక్కడెక్కడ ఉందో ఆ అక్షరాలకు నేను సున్నా చుడుతున్నాను చూసారా పిల్లలు ఈ అక్షరాలన్నీ కూడా జ డ పిల్లలు క్రింది గల్లలోని అక్షరాలతో ఏర్పడే పదాలు చదవండి ముందుగా అక్షరాలు చదవండి జ క డ ప గ వ ద సున్న రా ఇప్పుడు ఈ అక్షరాలతో ఏర్పడే పదాలు జ డ జడ కడవ పడవ పండగ జపం అలాగే దండ వెరీ గుడ్ పిల్లలు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు